Welcome to TS24 News. స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఆర్థిక అభివృద్ధిలో గత 8 ఏళ్ల నుంచి అనేక పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ తిరుగులేదని చాటి చెప్తోంది. ప్రత్యేకించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడిలో గణనీయంగా వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన ఆర్థిక సంస్కరణకే ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 12,500 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా 12,372.73 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 15,600 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలి 6 నెలల్లోనే 2002 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే 7,212 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రాబడి కంటే 48% ఎక్కువ. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కంటే చివరి 6 నెలల్లోనే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఈ లెక్కన ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం బడ్జెట్ అంచనాలను మించిపోవడం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో గత 8 ఏళ్ల నుంచి భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 3 రెట్ల వరకు అధికమయ్యాయి. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కొనుగోలు శక్తి గణనీయంగా పెరగటంతో భూములు, ఇండ్ల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు దండిగా ఆదాయం వస్తుంది. దేశంలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. దేశంలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. గత 8 ఏళ్లలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడి ఏకంగా 468% పెరగటమే ఇందుకు నిదర్శనం. 2014-15లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి 2,175 కోట్లు మాత్రమే. ఆ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2021-22 నాటికి ఈ రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా 20 లక్షలకు ఆదాయం 12,372 కోట్లకు పెరగడం విశేషం.